मात्रे नमः। स्वाति नक्षत्र जातकुलु अशांति तो अलमटिंचे वारुगा विपरीतमैन स्वेच्छनु कोरेवारुगा उंटारु। स्वाति नक्षत्रंलो जन्मिंचिन वारु मूर्खपु पट्टुदल कलिगि उंटारनि चेप्पालि। वीरु तेलिविगलवारुगा कनिपिस्तारु। वीरु निर्बंधालनु नियंत्रणनु ए मात्रं सहिंचलेरु। वीरिलो चमत्कारं कूडा उंटुंदि। వీరు సంపద కీర్తి కలిగి ఉంటారు। ఆధ్యాత్మికత కూడా అధికంగా ఉంటుంది। వీరు కష్టపడి పని చేస్తారు। వీరు పడే కష్టం ఆధారంగా విజయాన్ని సాధించే ధైర్యం ఉంటుంది। ఆధ్యాత్మికత పట్ల వీరు చాలా ఆసక్తి కలిగి ఉంటారు। వీరు చాలా సమర్థవంతమైన మధ్యవర్తిగా ఉండగలరు। కష్టపడి పని చేయడంతో పాటుగా చాకచక్యంగా వ్యవహరిస్తారు। పనులు పూర్తయ్యేట్లుగా వ్యవహారం చేయడంలో సమర్థవంతులు। వీరికి చక్కటి స్వభావం ఉంటుంది। అందువల్లనే ప్రజలతో వీరికి చక్కటి సంబంధాలు ఉంటాయి। వీరి స్వభావం ప్రవర్తన కారణంగా ప్రజలు వీరిని విశ్వసిస్తారు। సమాజంలో చక్కటి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి। ఇతర వ్యక్తుల పట్ల దయా సానుభూతి ఉంటాయి। స్వేచ్ఛ మనస్తత్వంతో ఒత్తిడిలో పని చేయడానికి వీరు ఇష్టపడరు। అందువల్లనే ఏది చేసినా దానిలో సంపూర్ణ స్వేచ్ఛను ఆశిస్తారు। ఉద్యోగం లేదా వ్యాపారంలో దేనినైనా వీరు విజయవంతంగా రాణిస్తారు। అందువల్ల ఉద్యోగం వ్యాపార కోణంలో వీరి పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది। గొప్ప వాంఛను కలిగి ఉంటారు। అందువల్లనే వీరు ఎప్పటికీ ఉన్నత స్థాయిలకు చేరుకుంటారు। వీరి ద్వారా చేయబడే ప్రతి పని కూడా సరైన ప్లాన్ తో ఎంతో సహనంగా చేయబడుతుంది। లక్ష్యాన్ని సాధించడం కొరకు వీరు ఎన్నడూ త్వరపడరు। వీరి ముఖంపై ఎల్లప్పుడూ చిరునవ్వు ఉంటుంది। వీరు భక్తి భావనతో సామాజిక నిబంధనలు సాంప్రదాయాలను పాటిస్తారు। వీరి ఆలోచనలు ప్రశాంతంగా దృఢంగాను పరిశుభ్రంగాను ఉంటాయి। అందువల్లనే వీరు చేసే పనిని ఎవరూ విమర్శించడానికి ఇష్టపడరు। వీరు ఇతరుల పనికి అంతరాయం కలిగించరు। ఇతరులు వీరి పనికి అంతరాయం కలిగించడాన్ని వీరు ఇష్టపడరు। వీరు ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలకు స్వాగతం పలుకుతారు। కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు। అసాధ్యమైన దానిని సుసాధ్యం చేయడం కొరకు వీరు చాలా సమయాన్ని గడుపుతారు। వీరి స్వేచ్ఛకు అడ్డంకి కలిగించనంత వరకు వీరు ఇతరులకు సహాయపడటానికి సిద్ధంగా ఉంటారు। ఎలాంటి వివక్షత లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు। అవసరం ఉన్న వారికి వీరికి చెడు చేసిన శత్రువుకి సైతం చాలా చక్కటి స్నేహితులు అవుతారు। వీరు ఎవరినైనా అసహించుకోవడం మొదలు పెడితే ఆ భావన వీరిలో బలంగా నాటుకుంటుంది। అయినప్పటికీ చాలా దృఢంగా ఉంటారు। అయినప్పటికీ ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటారు। సరైన చర్యలు తీసుకోవడం ద్వారా పరిస్థితులను నియంత్రించడం ఎలాగో వీరు నేర్చుకోవాలి। స్వాతి నక్షత్రంలో జన్మించిన పురుషుల్లో రెండు రకాల వ్యక్తులు ఉంటారు। ఒక వ్యక్తిత్వంలో పరమ దుర్మార్గం, ఇంకొక వ్యక్తిత్వంలో అతి మంచితనం దాగి ఉంటాయి। ఈ నక్షత్రంలో జన్మించిన వారు విమర్శలు సహించలేరు। పురుషులు కఠిన సాధన చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు। వీరికి 25 సంవత్సరాలు వచ్చే వరకు జీవితంలో అభివృద్ధి అంతగా ఉండదు। 30-40 సంవత్సరాల మధ్య వీరు అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలోకి వస్తారు। వీరు బంగారం, ఔషధాలు, నటన, వస్త్ర వ్యాపారం, జ్యోతిష్యం, రక్షణ శాఖ లాంటి రంగాల్లో రాణిస్తారు। వీరిలో కొందరు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే మరికొందరు చట్టాన్ని రక్షించే విధంగా ఉంటారు। ఇంకొక విషయానికి వస్తే చూసేవారికి వీరి దాంపత్యం అద్భుతంగా కనపడుతుంది। కానీ ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులకు దాంపత్య పరంగా తీవ్ర విభేదాలు ఉంటాయి। సాధారణంగా స్వాతి నక్షత్రంలో జన్మించిన పురుషులు ఆరోగ్యవంతంగా ఉంటారు। వీరికి అప్పుడప్పుడు ఉదర సంబంధ సమస్యలు, హృదయ సంబంధ సమస్యలు ఏర్పడతాయి। అయితే అనారోగ్యాలు వారిని అతి కొద్ది కాలం మాత్రమే బాధ పెడతాయి। స్వాతి నక్షత్రంలో జన్మించిన స్త్రీలు బొద్దుగా విభిన్నంగా కనిపిస్తారు। నడక కూడా విచిత్రంగా ఉంటుంది। ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు తమ స్వభావంతో, ఆకర్షణ శక్తితో శత్రువులను కూడా వశం చేసుకుంటారు। ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు దృఢ నిశ్చయంతో, కఠిన సాధనతో తమ లక్ష్యాలను సాధిస్తారు। వీరు ఎక్కువ కాలం ఎవరి క్రింద సహాయకులుగా పనిచేయలేరు। ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలను చేపట్టవలసి వస్తుంది। 25 సంవత్సరాలు దాటిన తర్వాత వీరికి జీవితంలో అభివృద్ధి కనిపిస్తుంది। వీరి వైవాహిక జీవితం సమస్యలతో కూడి ఉంటుంది। అయినప్పటికీ వీరికి మంచి సంతానం ఉంటుంది, సౌకర్యాలు ఉంటాయి। ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు ఉదర సంబంధ సమస్యలు, ఆస్తమా వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి।
ఒక ముఖ్య విశేషం ఏంటంటే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు వీరు వైవాహిక జీవితంలో ఎలాంటి వాదన లేదా తగాదాలు లేకుండా చూసుకోవాలి. లేని పక్షంలో వీరి వైవాహిక జీవితం బాధాకరం కావచ్చు. వీరు పనుల్ని ఎంతో ఆహ్లాదకరంగా చేస్తే అంత ఎక్కువగా కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఉన్నత స్థానాలను అదేవిధంగా సమాజంలో పేరు ప్రఖ్యాతలను పొందడానికి వీరు ఆసక్తి కలిగి ఉంటారు. వీరి కుటుంబం నుంచి వీరికి ఎడబాటు కలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఓర్పు కలిగి ఉండేందుకు ప్రయత్నించండి. ఈ నక్షత్రం వారు విద్యలో కానీ ఉద్యోగంలో కానీ వివాహంలో కానీ సంతానానికి సంబంధించి విదేశీ యానానికి సంబంధించి కానీ కోర్టు వ్యవహారాలు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు మంచి జ్యోతిష్కుడిని సంప్రదించి మీ సమస్యలను పరిష్కరించుకోండి.